రాజధాని ఏదైతే అమరావతి ప్రాంత రైతుల 29 గ్రామాలకు సంబంధించినటువంటి రైతాంగం ఉన్నారో ఆ రైతులందరూ కూడా ఎవరెవరికి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారో ఆ చెప్పదలుచుకున్నటువంటి అంశాలని రాతపూర్వకంగా సిఆర్డీఏ కమిషనర్ గారికి 17 జనవరి సాయంత్రం 5 గంటలలోపు వ్యక్తిగతంగా కానీ లేదా పోస్ట్ రూపంగా కానీ అందజేయవచ్చు. ఈమెయిల్స్ కానీ లేదా మీకు ఇంటర్నెట్లో కూడా సిఆర్డీఏ కమిషనర్ గారి మెయిల్ ఐడి ఉంటుంది, ఇంటర్నెట్ ద్వారా ఈమెయిల్ ద్వారా కానీ సిఆర్డీఏ కమిషనర్ గారికి రైతుల యొక్క సూచనలు కానీ వారికి ఉన్నటువంటి సందేహాలు కానీ వారి ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఏది చెప్పాలనుకున్నా కూడా జనవరి 17వ తారీఖు సాయంత్రంలో 5 గంటలలోపు అందజేయమని చెప్పని రైతులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ తదుపరి సమావేశం జనవరి 17వ తారీఖున జరగబోతుంది. ఒకటి, ఏదో జరగబోతోంది నష్టపోతామని నిజమైన రైతులు ల్యాండ్ ఇచ్చిన రైతుల ఆందోళన ఆవేదన. రెండోది చంద్రబాబు ఆందోళన ఆవేదన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సినిమాల్లో బ్రహ్మానందంలాగా తయారాడు. ఆయన ఆనందంగా ఉంటే జనం పండుగ చేసుకోవాలి. ఆయన ఏదన్నా ఇబ్బందుల్లోనూ బాధల్లోనూ ఆయన సొంతంగా ఉంటే మిగతా వాళ్ళంతా పండుగ చేసుకోకూడదు. ఈయన సంక్రాంతి చేసుకోవద్దు, మనకి పండగలు లేవు, మనకు ఉగాదులు లేవు, ఉషస్సులు లేవని పాటలు పాడుతూ ఉన్నాడు. ఆయన ఆయన కుటుంబ సభ్యులేమో నేను నారావారి పెళ్ళి అక్కడ సంక్రాంతి జరుపుకున్నారు. మీరు ఏం చెప్తున్నామంటే మీ బాధ ప్రపంచానికి బాధలాగా, మీ ఆనందం ప్రపంచం సెలబ్రేట్ చేసుకోవాలనే పద్ధతి నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలని కోరుకుంటున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. రైతుల్ని కన్ఫ్యూజన్లో దోసేసి, వాళ్ళ కుటుంబాలని ఏదో చాలా అయోమయానికి గురి చేసి, ఈ రాష్ట్రం మొత్తం మీద ఏదో జరిగిపోతుందన్నట్టుగా వాళ్ళ పార్టీ శ్రేణుల్ని రోడ్డు మీదకి ఎక్కించి ఒక ఉద్యమాన్ని, లేని ఉద్యమాన్ని క్రియేట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఇది మంచి పద్ధతి కాదు. పండగ పూటైనా ఈ రైతాంగాన్ని, ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచేలాగా ప్రేరేపించకుండా, వాళ్ళని తప్పుదారి పట్టించకుండా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి మర్యాదగా ఉంటుంది, ఆయన ఇంతకాలం సీనియారిటీ గౌరవం దొరుకుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. నేను ఏం చేసినా కూడా కరెక్ట్, నేను ఏం చెప్పినా కూడా జనం నమ్ముతారు అని చెబుతున్నాడు. ఆయన రాజధాని అమరావతి అంటాడు. రాజధాని అమరావతి అంటే అదొక విలేజ్, అంటే అదొక సిటీ అని చెప్పేది. మళ్ళీ మైక్ తీసుకుని అంటాడు మందడం గ్రామం అంటాడు, తుళ్ళూరు గ్రామం అంటాడు, వెంకటాయపాలెం అంటాడు, ఈ 29 గ్రామాల పేర్లు చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు చేస్తాం కరెక్టా తమ్ముళ్ళు అని అడుగుతాడు, మళ్ళీ 29 గ్రామాల పేర్లు చెప్తాడు. ఈయన 29 గ్రామాలను రాజధానులు చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు 70 సంవత్సరాల వయసులో జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకే ముష్టి ఎత్తుకునేటువంటి ముష్టివాడి పాత్రలో కూడా వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పులకి ఆ దేవుడు వేసినటువంటి శిక్ష, ఏ ప్రజలనైతే నిర్లక్ష్యం చేసి, ఏ ప్రజలనైతే అహంభావంతో నీ అంతు చూస్తా, నీ తాట తీస్తా, ఇది ఒక దేవాలయం సెక్రటరియేట్, మీరు అట్టడుగు వర్గాలు, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు లోపల రాకూడదని చెప్పి పెద్ద రువాబు చేశాడో, అతనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఒక ముష్టోడి పాత్రలో ఈ రాష్ట్రం అంతా ఒక బెగ్గర్లాగా, కొత్త బిచ్చగాడిలాగా ఈ పండక్కి మరి హరిదాసులు రకరకాల వాళ్ళు వస్తారు, గంగిరెద్దుల వాళ్ళు, వాళ్లతో పాటు ఈ కొత్త బిచ్చగాడు సంక్రాంతి పండక్కి జోలి పట్టుకుని అడుక్కు తినేటువంటి చంద్రబాబు కూడా సంక్రాంతి పండక్కి వాళ్ళతో పాటు ఇది ఒక కొత్త క్యారెక్టర్. ఈ పండక్కి 4 ఇడ్లీ బళ్ళు వస్తాయనుకున్నటువంటి వాడివి, అక్కడికి శ్రీబాబు ఒప్పందం ప్రకారం మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు పెడితే మరి హైకోర్టు కోసం ఎందుకు రాగడ చేస్తున్నావు? 4 ఇడ్లీ బళ్ళు వస్తాయని అనుకున్నప్పుడు మరి అలాంటప్పుడు ఇక్కడే ఈ హైకోర్టు అక్కడికి వెళ్ళిపోతున్నాం, నీకెందుకు అంత బాధ? ఏదో రకంగా రాజకీయ దీని మీద చెయ్యాలి, రాజకీయంగా ఇది చేయాలి. పొన్ను నువ్వు అమరావతి పెట్టో, ఏదైనా ఒక స్టార్ హోటల్ వచ్చిందా? పోనీ అమరావతిలో ఆ 15 కిలోమీటర్ సరౌండింగ్లో అక్కడ మట్టి దెబ్బలును ఇవన్నీ ఉన్నాయే అంటే ఆ ప్రాంతాన్ని మేము ఎప్పుడైనా కించపరిచేటట్టు ఎలా మాట్లాడామా? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా ప్రజలు మమ్మల్ని ఆదరించారు, మమ్మల్ని ఆశీర్వదించారనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, భవిష్యత్తులో ఎడ్యుకేషన్ లోపుగా మార్చాలి, పారిశ్రామిక కేడర్ని డెవలప్ చేయాలి, ఇక్కడే ఇక్కడే అసెంబ్లీ ఉండాలి, ఇక్కడే ఇక్కడ ఈ ప్రాంతంలో హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ మంది, ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ కృష్ణా బోర్డు కానీ, గోదావరి బోర్డు కానీ, విజయవాడలో ఉండాలి, అనేక బోర్డులు ఇక్కడ ఉండాలనేది మేము నిర్ణయించడం జరిగింది.
ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. అలాగే రైతులకు అన్యాయం చేయకుండా రైతుల పక్షాన నిలుస్తుంది, ప్రతిరోజు సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తుంది. రైతులకు గత ప్రభుత్వం నువ్వేదైతే కమిట్ అయ్యావో కమిట్మెంట్ అంతటిని కూడా ప్లాట్లు ఇచ్చి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని మాట్లాడుతుంటే ఒక నువ్వు ఎలా చేస్తానంటే ఇప్పుడు ఎందుకు ఒక ప్రాంతం డెవలప్ అవ్వాలి ఒక ప్రాంతం అంటే డెవలప్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు ఒక్కడే తినాలనుకున్న వాడిని రాక్షసుడు అంటారు, అందరూ కూడా తినాలనుకున్న వాడిని దేవుడు అంటారు.